మంచి సంబంధం అని పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే వాళ్ళకింకెవన్నో లవ్ చేస్తున్నా అని చెప్పి పంపించేసింది. ఇప్పుడేమనాలి దీన్ని? సరే నాన్న, మీరు చెప్పినట్టు మీరు చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా. కానీ పెళ్ళాక నేను ప్రేమించిన వాడొస్తే వాడితో వెళ్ళిపోతా. ఇంటికొచ్చి నాన్నతో మాట్లాడమని చెప్పా కదా, ఎందుకు రాలేదు? నాకు పెళ్లి చూపులు అయిపోయాయి. నీకు నేను ఇంపార్టెంట్ కానప్పుడు నాకు నువ్వు కాదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, బాయ్. అన్న సిమ్ కొత్తది అడిగా కదా, థ్యాంక్ యూ. హలో. ఏ మేఘ్నా, ఏంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ నంబర్ యాక్టివేట్ చేసినావు? అసలు నేను కాంటాక్ట్ అవ్వడానికి ఎన్నిసార్లు ట్రై చేశాను తెలుసా? హే, నీ మేఘనాని కాదు, ఈ నెంబర్ ఇవాళే తీసుకున్నా. మేబీ ఇంతకుముందు మీ ఫ్రెండ్ యూజ్ చేసేది అనుకుంటా. తనని వేరేలా కాంటాక్ట్ అవ్వండి, బాయ్. ఏమే కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంటే ఎందుకే నీకు అంత బలుపు? హలో, నేను మీరు అనుకునే. నువ్వేమన్నా సెలబ్రిటీ అనుకుంటున్నావా? ఏదో బల్లి ముఖం వేసుకొని నువ్వు ఏంటి మాట్లాడావేంటే? ఆహా, ఇప్పటిలాగా కాల్ మధ్యలో కట్ చేద్దాం అనుకుంటున్నావా? నీకు ఆ ఛాన్స్ లేదు. ఈసారి నేనే గెలుస్తా, నేనే కాల్ కట్ చేస్తా. హలో, ఎవట్రా నువ్వు? హలో మేఘ్నా, నువ్వే అని నాకు తెలుసు. నీ పిల్లి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? మాట్లాడి చాలు కానీ ఏం చేస్తున్నావు? హలో బాస్, నా పేరు మేఘనా కాదు, మధు. అసలు ఎవరు మీరంతా? ఒకడేమో కాల్ చేసి బల్లిమోం అంటాడు, నువ్వేమో పిల్లి వాయిస్ అంటున్నావు. ఓ సారీ అండి, మీరు నిజంగానే మేఘ్నా కాదా? వాయిస్ ఏం మేఘ్నాలో ఉంటాను, మా ఫ్రెండ్ అనుకున్నా. అయితే విజయ్ గారు మీకు కాల్ చేస్తున్నాడు అనమాట. విజయ, తనెవరు? బల్లిమోకం అన్నాడు కదా, వాడే. మేఘ్నాని 1 ఇయర్ ట్రై చేశాడు, తన నుంచి ఏ రెస్పాండ్ రాలేదని ఇట్లా కాల్ చేసి విసిగిస్తున్నాడు. అసలే అమర ప్రేమికుడు, వాడికి మీరు మేఘ్న కదని తెలిసేంత వరకు వదలడు. వాడి ప్రేమ గెలిచే వరకు ఆగడు. జాగ్రత్త మరి. హలో బాస్, నా పేరు మేఘ్న కాదు, మధు. ఇదిగో చూడు, వెంటనే నన్ను క్షమించాను ఒప్పుకో, ప్రేమించానని చెప్పుకో. లేదంటే రేపు కేబుల్ బీచ్ సైడ్ అంతా నా సూసైడ్ గురించే మాట్లాడుకుంటారు. ఫోన్లో ఫన్నీగా చెప్తున్నాడు కదా అని సిచ్యువేషన్లో సీరియస్నెస్ లేదనుకుంటున్నావేమో. నువ్వు గనక వచ్చి ఐ లవ్ యూ అని చెప్పకపోతే కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి దూకి చస్తా. అసలే ఒక లెటర్ కూడా రాసి పెట్టుకున్నా. ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో యువకుడు ప్రాణాలు వదిలిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హలో, మీరు ఇట్లా చేశారని అస్సలు అనుకోలేదు. దీనికి అంతటి కారణం మీరే. తను అలా చేసుకుంటాడని నేను అనుకోలేదండి. మీ ఫ్రెండ్ చావు కారణం నేను కాదు, నన్ను నమ్మండి. వాడు చావడం ఏంది, పందిలా ఉంటేను. చెప్పమన్నాను కదా మీకు. పాపం మేఘ్నాన్ డీబో లవ్ చేశాడులే, అందుకనే మనం చేసుకుంటాడని భయం. లాస్ట్ టైం ఇలానే ఫ్యాన్ కురేసుకున్నాడు. ఓ, మరి ఏమైంది? ఏం అవ్వలేదులే, కాకపోతే టేబుల్ ఫ్యాన్ కురేసుకున్నాడు. దేవుడి దయ వల్ల ఏం అవ్వలేదులే, ఈసారి మీరే కాపాడాలి ప్లీజ్. హలో, ఏంటి మేఘనా, నేనేదో చేసుకుంటానని చెప్తేనే అలా నా కాల్స్ అవాయిడ్ చేస్తావా? ఏంటి మేఘనా, నేనేదో చేసుకుంటానని చెప్తేనే అలా నా కాల్స్ అవాయిడ్ చేస్తావా? భయపడ్డావా? నీకు తెలుసు కదా, నా కోపం ఎలక్షన్స్ ముందు ఇచ్చే హామీలో అప్పుడప్పుడే ఉంటుందని, దాని తర్వాత ఉండదని. అయినా నువ్వు ఎన్నిసార్లు మాట్లాడకుండా ఉండలేదు, అప్పుడు నేను ఓపిక్గా బతిమాలుకున్నా కదా. నువ్వు నా కోపాన్ని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, నా ప్రేమని మాత్రం అర్థం చేసుకో. సర్లే, ఇందాక బల్లిమొఖం అన్నా కదా, బాధపడకు. బాధపడినంత మాత్రం మారిపోదు కదా. పర్లేదు, మంచోళ్ళనే ఉన్నాడే, కాల్ చేద్దాం. హలో. ఏంటి మేఘనా,
నీ నుండి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తాను తెలుసు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నేను చేయనని తెలుసు కదా. ఏంటి ఏడుస్తున్నావా? అబ్బాయిలు ఎక్కడన్నా ఏడుస్తారా? ఎందుకు ఏడవద్దు? అదే మన రాజ్యాంగంలో రాసి ఉందా? ఏంటి ఏడవచ్చు, ఏం పర్లేదు. బా, నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను మేఘన కాదురా బాబు, నీకు ఎలా చెప్పాలి? కలిసి చెప్పు, చూస్తే నమ్ముతా కదా. మళ్ళీ నిన్ను సతాయించనులే. నోవే, కలవడం అస్సలు కుదరదు. నాకు తెలుసు మేఘన, నా మీద నీ ప్రేమ మర్చిపోలేవని. కలిస్తే ఎక్కడంతా మర్చిపోయి నన్ను ప్రేమిస్తావేమో అని భయం కదా. భయమా నాక? భయం లేకపోతే కలువు బరి. చూడు, నువ్వే మేఘన అని నాకు తెలుసు. నీ మాట అబద్ధం చెప్తుంది కానీ నీ మనసు మాత్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు మేఘన. సరే, నువ్వు ఇలా వినవు కానీ రేపు కెఫేలో కలుద్దాం. అయితే ఓకే. టైం అయింది, ఇంకా రాడేంటి? అప్పుడే వచ్చిందా? హలో, ఎక్కడున్నారండి? ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను ఇక్కడే ఉన్నానండి, బ్లాక్ షర్ట్. హలో, ఇక్కడ అటు కాదు, మీ వెనక. అర్జెంట్ అండి, వెళ్ళేసి వస్తాను. హలో, ఇప్పుడు వాష్రూమ్ ఏంటి? హాయ్, ఐఎమ్ విజయ్. అదేంటి, హెల్మెట్ తీయరా? ఇందాక లేదు కదా. ఇందాక మిమ్మల్ని పలకరించి బయటికి వెళ్ళాక ట్రాఫిక్ పోలీసులు నన్ను పలకరించారు. హెల్మెట్ ధరించు, బాధ్యత వహించు అనే కొత్త ప్రోగ్రామ్ కోసం ఈ హెల్మెట్. ఈ రోజైనా బాధ్యతగా ఉందామని ఈ హెల్మెట్. ఎప్పుడు మా నాన్న కూడా ఇంత ఆలోచించలేదు. జై ట్రాఫిక్ పోలీస్. సరే, చూసారుగా, ఇప్పటికైనా నమ్ముతారుగా, నేనే మేఘనాని. నేను మేఘనాని కాదు, నేనే మధుని. హో, మీరు మధునా? నేను ఇంకా మేఘన అనుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్గా మిమ్మల్నే మేఘన అనుకున్నా, కానీ లవ్ చేసింది మాత్రం మిమ్మల్ని. ఐ లవ్ యూ మధు. వాట్? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవరా. హే మధు, మధు, ఐఎమ్ సారీ మధు, మధు. జోక్ అండి, జోక్ చేశాను. మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, అందుకే నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూపించాను. మీరేమో సీరియస్గా తీసుకున్నారు. నేను పైకి ఎదవలా కనిపిస్తానండి, కానీ లోపల మాత్రం మంచోండి. అందుకే అంటారు డోంట్ బుక్ ఎ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని. అది డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అదేలేండి, ఏదో జోక్ చేశాను. నో మోర్ జోక్స్. అది ఓకే, కానీ బండికి ఏమైంది? ముందు కదలట్లేదు. ఏమైంది? పంచర్ అయిందండి. మీరేం కంగారు పడకండి, నేను పంచర్ చేయిస్తానండి. నాకంత టైం లేదు, లేట్గా వెళ్తే మా నాన్న అరుస్తాడు. చాలా దూరం వెళ్ళాలి. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఒకే నిమిషం ఆగండి, నేను బైక్ తీసుకొని వస్తాను. రండి కూర్చోండి. ఓ మేఘనా, మేఘనా అంటున్నావు, అంత బాగుంటుందా? బాగుంటుందానా? అద్దరిపోతుందండి. నన్ను చూడు, ఎంత స్మార్ట్గా ఉన్నానో. ఇలాంటి నేనే 1 ఇయర్ తిరిగినా కూడా నాకు ఓకే చెప్పలేదు. అసలు తన ముందు మీలాంటి ఎవ్వరు పనికిరారు తెలుసా? ఏంటి మధు గారు, ఈ కోపం మీరు యావరేజ్గా ఉన్నారనా లేక మేఘన అందంగా ఉంటున్నానా? బాగా ఫీల్ అయినట్టున్నారు. అయినా నేనేం ఫీల్ అయితే మీకెందుకండి? అలా అంటారేంటండి, మన ఇద్దరు రిలేషన్ ఆర్డినరీ కాదు తెలుసా, ఎక్స్ట్రాఆర్డినరీ. లేకపోతే మీరు నా ఎక్స్ నెంబర్ తీసుకోవడం ఏంటి, మనం మీట్ అవ్వడం ఏంటి, విడివిడిగా ఉండాల్సిన మనం ఇలా మీ బండి రిపేర్ అయ్యి కలిసి రావడం ఏంటి? ముందు మీరు పదండి. అయినా మీరు అనుకున్నంత ఏం లేదు. నన్ను పట్టుకెళ్లాల్సిన నా స్కూటీ నాకు హ్యాండ్ ఇచ్చి మోసం చేసింది. మీరు హ్యాండ్ అందించి హెల్ప్ చేశారు అంతే. అబ్బా, ఇంత నెగటివిటీ అండి. అసలు మీకు సాటి మనుషుల మీద సానుభూతి అనేది ఉందా? ఎందుకుండదు, ఉంటుంది.
మరి మీరు ఎందుకండి నాతో ఇంత హార్ష్గా మాట్లాడుతున్నారు? నాకు మనుషుల మీద మాత్రమే సానుభూతి ఉంటుంది. ఫీల్ అయింది చాలు, కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద పెట్టండి. అసలే ఫాస్ట్గా వెళ్ళాలి. వెళ్దాంలేండి, అయినా మనం వెళ్తుంది బైక్ మీద కదా. ఏదో మధ్యలో బైక్ ఆగిపోయి నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఎందుకు ఆ కంగారు? ఏమైంది? దీనికేమైంది? ఇప్పుడు ఆగిపోయింది. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందండి. దీన్ని మెయింటైన్ చేసే బదులు గర్ల్ ఫ్రెండ్ని పెట్టండి. అంటే ఇలా సడన్గా బండి ఆగిపోతుందని నాకు కూడా తెలియదండి. ఫ్రెండ్కి కాల్ చేశానండి, బైక్ తెస్తా అన్నాడు. ఇంతకీ ఏం చేస్తుంటారు? ఇన్ఫోసిస్లో జాబ్ అండి. అప్పో శాలరీ ఎంతో? వస్తాయిలేండి ఒక 80K. మంచి జాబే, నేను అనుకున్నంత ఎదవేం కాదు. థ్యాంక్స్ అండి మధు గారు. ఎందుకు నవ్వుతున్నారు? మేఘనాతో ఇలా ఎప్పుడైనా రొమాంటిక్గా నడుస్తూ మాట్లాడదాం అనుకున్నా, అది కుదరలేదు. కానీ ఇప్పుడు మీతో ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? ఎప్పుడు మొహం అని పెట్టుకొని? నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యి నే టెన్షన్లో ఉన్నా, మధ్యలో నువ్వు ఒకటివి. ఎంగేజ్మెంట్ ఆగిపోయిందా? ఎందుకు? ఒక వర్స్ట్ గాని లవ్ చేశా, నాకేమో ఇంట్లో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. వాడిని వచ్చి మా నాన్నతో మాట్లాడమంటే పిరికెదవా రాలేదు. మా నాన్నతో మాట్లాడలేదన్న కోపంతో వాడినే లవ్ చేస్తున్నాను అని ఇంట్లో అందరికీ చెప్పేశా. సో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమైనా పెళ్లి సంబంధాలు తెచ్చినా, పెళ్లి చేయాలని చూసినా చచ్చిపోతా అని చెప్పేశా. దాంతో మా నాన్న వాడికంటే ఎక్కువ భయపడిపోయాడు. వాణ్ణి మర్చిపోలేక మా నాన్నని ఒప్పించలేక చస్తుంటే మధ్యలో నువ్వు ఒకటివి చంపుతున్నావు. హే మధు, మధు మధు, ఒకవేళ మీరు నేను లవ్ చేస్తుంటే నేను వచ్చి మీ నాన్నతో ధైర్యంగా మాట్లాడేవాడిని, మిమ్మల్ని పెళ్లి చేసుకునేవాడిని, మీకు లైఫ్ ఇచ్చేవాడిని. అంతొద్దు, ముందు నీ లవ్ స్టోరీ చెప్పు. 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నానండి తనని. అంటే తనకి తెలియకుండా దూరం నుంచే చేస్తున్నాను అనుకోండి. అసలు ప్రపోజ్ చేస్తే పట్టించుకోదు? మీరే చెప్పండి, నాలాంటి మంచి అబ్బాయి ప్రపోజ్ చేస్తుంటే కనీసం ఇంట్రెస్ట్ చూపించాలి కదా. అవును చూపించాలి. అరే 1 ఇయర్ నుంచి లైన్ వేస్తున్నాడు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, మంచి జాబ్ ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది అని ఆలోచించాలి కదా. చెప్పండి, మీరే చూడండి, నాలంటోడు 1 ఇయర్ నుంచి మీ చుట్టూ తిరిగి మీకు ప్రపోజ్ చేస్తే మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటా. అమ్మయ్యా చూసారా, మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మనం లవర్స్. సో ఈ టైంలో మీ ఎక్స్ లవర్ వచ్చి మీకు సారీ చెప్పి పెళ్లి చేసుకుంటామని అడిగితే మీరు చేసుకుంటారా? చంపేస్తాను నిన్ను వాణ్ణి. మధు 1 మినిట్. నువ్వా చేసిన డ్రామా అంత వేస్ట్. మధు నా మీద లవ్ లేకపోతే మీ నాన్నతో గొడవ ఎందుకు పడతావు? నీ పెళ్లి చూపులు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటావు? ఇదంతా కాదు, ఎవడో గొట్టంగాడి కేఫ్కి పిలిస్తే మాత్రం నువ్వు వెళ్ళిపోతావా? నీ అబ్బా నే వేరే గొట్టగాన్ని కలిశానా? నాకు ముందే తెలుసు అది నువ్వని, అందుకే ఇంత దూరం వచ్చా. అది ఎవరో అని నేను రాలేదు, ఆ గొట్టంగాడివి నువ్వేనని తెలిసి వచ్చా. అందుకే స్కూటీలో గాలి తీసా, అందుకే నీ బైక్ ఎక్కా. నువ్వు వాయిస్ మార్చి పేరు మార్చినంత మాత్రాన గుర్తుపట్టలేనంత పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? అవునులే పిచ్చిదాన్నే, నిన్ను ప్రేమించా చూడు అందుకే. చెప్పాను కదండి మావాడు మరో ప్రేమికుడని, వాడి ప్రేమ గెలిచేంత వరకు ఆగడని. మీరు మావాడితో పెళ్లి మాత్రమే ఇమాజిన్ చేసుకున్నారు, కానీ మావాడు ఏకంగా కౌలలను ఊహించుకున్నాడు. ఏంటి ట్విన్సా, ఈసారైనా మా నాన్నతో మాట్లాడతావా లేకపోతే నన్ను కేబుల్ బ్రిడ్జ్ ఎక్కమంటావా? బాధ, కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి నిజంగానే దూకిద్దాం అనుకున్నావా? మీ నాన్నని ఎక్కిద్దాం ఈసారి కేబుల్ బ్రిడ్జ్, ఒప్పుకోకపోతే.